పండగ సీజన్ వచ్చేసిందే, ఆర్ఎస్ బ్రదర్స్ కే వెళ్దామా. ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ, నెల్లూరు. యాక్ట్ ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం అండి. నేను మీ క్యాన్సర్ డాక్టర్ ప్రియాని, కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, నెల్లూరు. డాక్టర్ గారు, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు? ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా వినిపిస్తున్న అనారోగ్య సమస్యల్లో క్యాన్సర్ ఒకటి. 2020 గణాంకాల ప్రకారం ప్రతి సంవత్సరం కూడా 17 లక్షల మంది ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు. వీళ్లలో 8 లక్షల మంది, అంటే 50%, 50% మంది చనిపోతున్నారు. దీనికి కారణం ఏంటంటే, చాలా మంది పేషెంట్స్ క్యాన్సర్ యొక్క గురించి అవగాహన లేక చివరి దశలో వస్తుంటారు హాస్పిటల్కి. దీని వలన క్యాన్సర్ అనేది క్యూర్ చేయడం చాలా కష్టంగా అవుతుంది, కొన్నిసార్లు చికిత్స చేసిన ఉపయోగం ఉండదు. అందుకోసమే 2008 యుఐసిసి అంతర్జాతీయ సంస్థ అయిన యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ బోర్డ్ 4 February ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినోత్సవంగా జరుపుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రజలలో ఈ క్యాన్సర్ గురించి, క్యాన్సర్ యొక్క కారణాలు, కారకాలు, వాటి నివారణ పద్ధతులు, చికిత్సల గురించి, వీటి గురించి అవగాహన పెంచి ఈ క్యాన్సర్ వలన వచ్చే అనారోగ్య సంఖ్యని మరియు మరణాల సంఖ్యని చాలా గణనీయంగా తగ్గించవచ్చును అని ప్రతి సంవత్సరం కూడా ఈ 4 February వరల్డ్ క్యాన్సర్ డేగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ వరల్డ్ క్యాన్సర్ డే ముఖ్య ఉద్దేశం క్లోజ్ ద కేర్ గ్యాప్, అంటే ఈ అవగాహన ఇవన్నీ పెంచడం వల్ల ప్రజలకి ప్లస్ క్యాన్సర్ యొక్క మధ్య ఉన్న గ్యాప్ని క్లోజ్ చేయడం వలన ఈ క్యాన్సర్ వలన వచ్చే మరణాల సంఖ్యని తగ్గించవచ్చును. డాక్టర్ గారు, క్యాన్సర్ అంటే ఏమిటి? క్యాన్సర్ అనేది మన శరీరంలో ప్రతిరోజు కూడా కణ విభజన అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కణ విభజన జరిగేటప్పుడు ఏమైనా తప్పిదాలు జరిగితే ఈ అనవసరంగా ఉత్పత్తి జరిగిన కణాలన్నీ కూడా శరీరంలో ఒక గడ్డగా మారుతాయి. ఈ గడ్డలనే మనం క్యాన్సర్ అని పిలుస్తామన్నమాట. వీటికి కొన్ని ఎక్స్ట్రా సూపర్ పవర్స్ ఉంటాయి. ఏంటంటే, ఇవి ఒక అవయవంలో స్టార్ట్ అయ్యి పక్కనున్న అవయవాలన్నిటికీ స్ప్రెడ్ అయిపోయి అక్కడ నుండి మిగతా దూరంగా ఉండే అవయవాలకు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. డాక్టర్ గారు, మన దేశంలో ఎక్కువగా కనిపిస్తున్న క్యాన్సర్ ఏమిటి? మన దేశంలో చాలా క్యాన్సర్స్ అనేవి చూస్తూ ఉంటామండి. దీంట్లో చాలా సాధారణంగా కనిపించే క్యాన్సర్స్ ఏంటంటే, ఆడవాళ్ళలో రొమ్ము క్యాన్సర్ మరియు గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్, తర్వాత ఒవేరియన్ అండ్ పేగు క్యాన్సర్స్ అంటాము. మగవారిలో వచ్చేసరికి నోటి క్యాన్సర్స్, గొంతు క్యాన్సర్స్, పేగు క్యాన్సర్స్ ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మరణాల సంఖ్యకు వచ్చేసరికి 18 గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్, అంటే సర్వైకల్ క్యాన్సర్తో బాధపడుతుంటే వాళ్ళల్లో 11 మృత్యువాత పడుతున్నారు. అంటే ఎంత తీవ్రత పెరుగుతుంది, ఈ క్యాన్సర్ వలన ఎన్ని మరణాలు సంభవిస్తున్నాయనేది మనం గుర్తించాలి. వీటికి ముఖ్య కారణం ఏంటంటే, ప్రజలలో అవగాహన ఉండటం లేదు. సో వాళ్ళు లేట్ స్టేజెస్, అంటే క్యాన్సర్ శరీరం అంతా పాకేసిన తర్వాత హాస్పిటల్కి వస్తుంటారు. సో అలాంటి దశలో ట్రీట్మెంట్ చేసిన కొన్ని సమయాలలో ఉపయోగం ఉండదు, క్యూర్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఈ క్యాన్సర్స్ యొక్క లక్షణాల గురించి, కారణాల గురించి అందరూ తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంతకుముందు కాలంలో క్యాన్సర్ అనేది ఎక్కడో ఎప్పుడో వినేవాళ్ళం, ఇప్పుడు చాలా కామన్గా మన సొసైటీలో కానివ్వండి, మన బంధువుల్లో, ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరో ఒకళ్ళు ఈ క్యాన్సర్ బారిన పడుతూనే ఉన్నారు. సో ఇంత ఇన్స్టెన్స్ ఆర్ నెంబర్స్ పెరుగుతున్న సమయంలో మనం అందరం ఎలా అయితే షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి గురించి అవగాహన ఉంటుందో, క్యాన్సర్ అనే అనగానే భయపడకుండా, అసలు ఆ క్యాన్సర్ పదం వినగానే మనకు ఏదో వచ్చేస్తుంది అనే ఫీలింగ్ పెట్టుకోకుండా వాటికి సంబంధించిన వివరాలన్నీ అందరూ తెలుసుకోవడం చాలా చాలా అవసరమైనది. డాక్టర్ గారు, క్యాన్సర్ ఎందువలన వస్తుంది? సుమారు 16 రకాల క్యాన్సర్స్ ఓన్లీ ధూమపానం వలన వస్తుంది.
అందుకనే మన భారత ప్రభుత్వము ఏ సినిమాలో అయినా ఏ దేనికైనా ముందుగా ఈ అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్న దానికి మెయిన్ రీజన్ ఏంటంటే స్మోకింగ్ వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, దాంట్లో ఒకటి క్యాన్సర్. మిగతావి మనందరికీ తెలుసు, ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేదంటే పక్షవాతం సమస్యలు ఇలాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ధూమపానం అనేది చాలా వరకు అవాయిడ్ చేయడం మంచిది. రెండవది మద్యపానం. మద్యపానం వలన కూడా క్యాన్సర్స్ వస్తాయి, లైక్ లివర్ క్యాన్సర్స్ కానివ్వండి, బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి, గొంతు క్యాన్సర్స్ ఇలాంటివి మద్యపానం వల్ల వస్తుంటాయి. ఎందుకు వస్తుంటాయంటే ఈ స్మోకింగ్ అంటే ఈ సిగరెట్లో కానివ్వండి, బీడీ లేదంటే గుట్కా, వీటిల్లో పొగాకుతో పాటు చాలా మనకి తెలియని చాలా రసాయనాలు కలుపుతూ ఉంటారు. ఈ రసాయనాలు అనేవి మన శరీరంలో కణ విభజన జరిగే ప్రాసెస్లో ఇంక్లూడ్ అయ్యి ఆ ప్రాసెస్ని దెబ్బతినేటట్టు చేస్తాయి అన్నమాట. అందువలనే ఈ కణ విభజన ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా కణాలు ఉత్పత్తి అవ్వడం, అవి క్యాన్సర్ కణాలుగా ఉత్పత్తి జరగడం, గడ్డలుగా మారడం ఇలాంటివి వస్తుంటాయి. కాబట్టి ధూమపానం, మద్యపానం నిషేధించడం చాలా చాలా ముఖ్యం, మనం దానికి దూరంగా ఉండడం చాలా ముఖ్యం. నెక్స్ట్ కాజ్ వచ్చేసరికి ఊబకాయం. చాలామంది ఊబకాయం వలన ఏదో కాస్మెటికల్గా అందంగా కనిపించము, లేదంటే ఏదో షుగర్ వస్తుంది ఇంతే అనుకుంటారు, కానీ చాలా కేసెస్లో ఊబకాయం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ముఖ్యంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది, లేదంటే పేగు క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటుంది. ఈ ఊబకాయంలో బాడీలో చాలా హార్మోనల్ చేంజెస్ వస్తాయి. ఈ హార్మోనల్ చేంజెస్ వలన కూడా కణ విభజన ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది, దానివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాజ్ వచ్చేసరికి మన వాతావరణంలో ఉండే కాలుష్యం. ఇటీవల కాలంలో మనం చూస్తే తినే తిండి దగ్గర నుంచి తాగే నీరు, పీల్చే గాలి అన్నీ కూడా కలుషితం అయిపోతూ ఉన్నాయి. ఈ పొల్యూషన్ వలన చాలా రకాలైన కెమికల్స్ మన బాడీలో ఎంటర్ అవుతుంటాయి. ఈ కెమికల్స్ వలన అగైన్ కణ విభజన డిస్టర్బ్ అవుతుంది, దాని వలన క్యాన్సర్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ చాలామంది ఈ వంశపారపర్యంగా క్యాన్సర్స్ వస్తుంటాయి కదా, మెయిన్గా దాని వల్లనే క్యాన్సర్ వస్తుంది అనుకుంటారు. వంశపారపర్యంగా క్యాన్సర్స్ కొన్ని రకాలనే వస్తూ ఉంటాయి, లైక్ రొమ్ము క్యాన్సర్, పేగు క్యాన్సర్, లేదంటే థైరాయిడ్ గ్రంథి క్యాన్సర్స్, ఇలాంటి క్యాన్సర్స్ వస్తాయి. కానీ 100 క్యాన్సర్స్లో ఇవి ఓన్లీ 5-10% మాత్రమే. అండ్ సపోజ్ 100 మంది బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారంటే ఆ 100 మంది ఫ్యామిలీస్లో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ రన్ అవ్వాల్సిన అవసరం లేదు. కేవలం 10-20% మాత్రమే ఆ ఫ్యామిలీస్లో వంశపారపర్యంగా మారే అవకాశాలు ఉంటాయి. సో వాటికి సంబంధించిన పరీక్షలు చేసుకొని ఆ ఫ్యామిలీ మెంబర్స్ రెగ్యులర్గా చెకప్లో ఉంటే సరిపోతుందండి. డాక్టర్ గారు, క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? క్యాన్సర్లో కొన్ని లక్షణాలు అనేవి డేంజర్ సైన్స్ అని పిలుస్తాం. ఈ లక్షణాలు కనుక ఎవరిలో అయినా ఉంటే తక్షణమే వాళ్ళ దగ్గరలో ఉండే డాక్టర్ని కలవాల్సి వస్తుంది. వాళ్ళ కన్సల్టేషన్ తీసుకోవడం చాలా అవసరం. డేంజర్ సైన్స్ ఏంటంటే మన శరీరంలో రక్తస్రావం కనిపిస్తుంది, అది నెలసరి టైంలో కాకుండా మిగతా టైంలో ఏమైనా బ్లీడింగ్ కనిపించినా, లేదంటే తెల్లబట్ట కనిపించినా, లేదంటే నోటి ద్వారా ముక్కు ద్వారా దగ్గినప్పుడు బ్లడ్ పడటం, లేదంటే మోషన్కి వెళ్ళినప్పుడు, లేదంటే యూరిన్కి వెళ్ళినప్పుడు బ్లడ్ కనిపించడము ఇలాంటివి కనిపిస్తే తక్షణమే వాళ్ళ ఫ్యామిలీ ఫిజిషియన్ని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది. రెండవది మన వాయిస్ చేంజ్ అంటాం, ధ్వనిలో మార్పు వస్తుంది, సడన్గా బొంగురుపోవడము ఇలాంటివి జరిగినప్పుడు కూడా మనం అలర్ట్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి చేంజ్ ఇన్ బవల్ అండ్ బ్లాడర్ హ్యాబిట్స్ అంటాం. అంటే ఈ పేషెంట్స్లో ఒక వారం రోజులు మలబద్ధకం ఉంటుంది, నెక్స్ట్ వారం విరోచనాలు అవుతూ ఉంటాయి. అలాగా ఆల్టర్నేటివ్గా జరుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళలో పేగు క్యాన్సర్స్ ఉండే అవకాశాలు ఉంటాయి, కాబట్టి దానికి సంబంధించిన డాక్టర్ని కలవాలి. నాలుగవది మన శరీరం గురించి మనకి అవగాహన ఉండాలి. ఎప్పుడైనా కూడా నార్మల్గా కాకుండా ఎటువంటి గడ్డ కానివ్వండి, చిన్న చిన్న మానని పుండ్లు కానీ ఉంటే కనుక ఇది కూడా వన్ ఆఫ్ ద డేంజర్ సైన్స్. సో ఇటువంటి గడ్డలు కనిపించినప్పుడు 70% ఇవి మామూలు గడ్డలు అయ్యే అవకాశాలు ఉంటాయి, కానీ ఒక 20% మాత్రం ఇవి చెడుగడ్డలు అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఒకసారి పరీక్ష చేయించుకుంటే అది మంచిగడ్డ చెడుగడ్డ అనేది మనకి కొన్ని పరీక్షల ద్వారా తెలుస్తుంది. ఇన్ కేస్ చెడుగడ్డ అయితే మనం త్వరగా గుర్తించాం కాబట్టి క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు పేషెంట్ చాలా బరువు తగ్గిపోవడము, ఆకలి లేకపోవడము, లేదంటే ఎక్కువ శాతంలో మోల్స్ రావడం ఇలాంటివి గమనిస్తూ ఉంటాం. ఇవి కూడా మనం జాగ్రత్త వీటి గురించి కూడా జాగ్రత్త పడాల్సి వస్తుంది.
అండ్ చాలా సందర్భాల్లో పేషెంట్ ఈ లక్షణాలు కనిపించినప్పుడు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. నెగ్లెక్ట్ చేయడం వలన అవి చాలా లేట్ స్టేజెస్, అంటే త్వర త్వరగా స్ప్రెడ్ అయిపోవడం వలన లేట్ స్టేజెస్లో వస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మనం ఈ మధ్య కాలంలో కోవిడ్ అనేది మోస్ట్ కామన్గా ఉంటుంది. ఎవరిలో అయినా కూడా 2-3 వారాల కంటే ఎక్కువ రోజులు దగ్గు ఉంటే మన భారతదేశంలో ఫస్ట్ మనం సస్పెక్ట్ చేసేది టీబీ లేదంటే ఇప్పుడు కోవిడ్ అని సస్పెక్ట్ చేసినా. మూడవది ఏంటంటే ఇటువంటి పేషెంట్స్లో కొన్నిసార్లు గొంతు క్యాన్సర్ లేదంటే లంగ్ క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని తాత్సారం చేయకుండా దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిందిగా సూచిస్తున్నాను. వస్త్ర వైభవాన్ని తెలుగు నేల నలు చెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, బిఆర్సి సెంటర్, నెల్లూరు. డాక్టర్ గారు, క్యాన్సర్ అని ఎలా నిర్ధారిస్తారు? వాటికి సంబంధిత పరీక్షలు ఎలా ఉంటాయి? చాలా మందిలో ఉండే మోస్ట్ కామన్ డౌట్ ఏంటంటే మాకు ఓపీడీకి వచ్చినప్పుడు మేము క్యాన్సర్ నిర్ధారించడానికి బయోప్సీ లే ముక్క పరీక్ష లేదంటే సూది పరీక్ష FNAC సజెస్ట్ చేస్తూ ఉంటామండి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ గడ్డ నుంచి మనం ఒక చిన్న పీస్ని తీసి ల్యాబ్కి పంపిస్తూ ఉంటాం. ఆ మైక్రోస్కోప్లో దీంట్లో క్యాన్సర్ కణాలు ఉన్నాయా, మామూలు కణాలు ఉన్నాయా అలాంటి ఆ మంచి ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఆ టెస్ట్ ద్వారా వస్తుందన్నమాట. ఎటువంటి క్యాన్సరు, దీంట్లో క్యాన్సర్స్లో రకరకాలు ఉంటాయి. ఎటువంటి క్యాన్సర్ దాంట్లో జెనెటిక్ మాలిక్యులర్ మార్కర్స్ ఇలాంటి టెస్టులు కూడా మనం చేసి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ టెస్టుల ద్వారా మనం తెలుసుకోవచ్చు. కానీ వాడుకలో చాలామంది కత్తి పెట్టగానే క్యాన్సర్ స్ప్రెడ్ అయిపోతుంది, అందుకే మేము ముక్క పరీక్ష కానీ సర్జరీస్ కానీ చేపించుకోము మేడం అంటారు. సో కత్తి పెట్టడం వలన క్యాన్సర్ పెరుగుతున్నది అనేది ఒక పెద్ద అపోహ మాత్రమే. ఆ చిన్న పరీక్ష వల్ల మనం ఎంతో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది, చికిత్సకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆ టెస్ట్ ద్వారా తెలుసుకోగలుగుతాం. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, అసలు క్యాన్సర్ ఉందా లేదా నిర్ధారించడానికి కావలసిన ముఖ్యమైన టెస్టే ఈ ముక్క పరీక్ష ఆర్ నీడిల్ టెస్ట్. సో దీని గురించి ఎటువంటి భయం అవసరం లేదు. అండ్ వన్స్ ఇది క్యాన్సర్ అని ఈ పరీక్షల ద్వారా నిర్ధారించిన తర్వాత మనం కొన్ని టెస్ట్లు అనేవి చేస్తాం. స్కానింగ్ టెస్ట్ లైక్ ఎక్స్రే కానివ్వండి, అల్ట్రాసౌండ్ కానివ్వండి, సిటీ, ఎంఆర్ఐ అండ్ లేటెస్ట్గా పెట్ సిటీ స్కాన్ అనేది కూడా మనకి అందుబాటులో ఉన్నది. ఈ స్కాన్స్ ద్వారా ఏంటంటే ఈ క్యాన్సర్ అనేది ఆ అవయవంలో మాత్రమే ఉందా లేదంటే ఇంకేమైనా అవయవాలలో స్ప్రెడ్ అయిందా, స్ప్రెడ్ అయితే ఎన్ని అవయవాల్లో స్ప్రెడ్ అయింది, ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి తెలుస్తుంది. దీన్ని బట్టే పేషెంట్ ఎటువంటి క్యాన్సర్తో బాధపడుతున్నారు, వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు, వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది మనం ప్లాన్ చేయగలుగుతాం అన్నమాట. సో ఇనీషియల్గా చేసే బయోప్సీ అండ్ ఈ స్కానింగ్ టెస్ట్లు అండ్ రొటీన్ చెకప్ ఇలాంటివి మాత్రం కంపల్సరీగా ప్రతి పేషెంట్లో మేము అడ్వైస్ చేయడం అనేది జరుగుతుంది. డాక్టర్ గారు, క్యాన్సర్ చికిత్స కష్టమైనదా? చికిత్స పద్ధతుల గురించి వివరించండి. చాలామంది పేషెంట్స్ క్యాన్సర్ చికిత్స కంటే మేము క్యాన్సర్తోనే ఉంటామండి, ఎందుకంటే చికిత్స చాలా కష్టంగా ఉంటుంది, మేము పేషెంట్ కానివ్వండి, మేము ఆ పేషెంట్ని అలా కష్టపడ్డం మేము చూడలేము కాబట్టి మాకు చికిత్స వద్దు అంటూ ఉంటారండి. ఈ అపోహ అనేది చాలా తప్పు, ఎందుకంటే ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ ట్రీట్మెంట్ జరిగే ఆ 1-2 మంత్స్ మాత్రమే కొద్దిపాటి ఇబ్బందులు అనేవి ఉంటాయి. ఇన్ కేస్ ట్రీట్మెంట్ తీసుకోకపోతే క్యాన్సర్ అనేది శరీరం అంతా స్ప్రెడ్ అవుతుంది, వాటి వల్ల వచ్చే దుష్ప్రభావాలు కానివ్వండి, లక్షణాలు కానివ్వండి ఖచ్చితంగా పేషెంట్కి ఇబ్బంది కలిగిస్తూనే ఉంటాయి. అండ్ ఇప్పుడుండే మోడర్న్ టెక్నాలజీ, మోడర్న్ మెడిసిన్స్, మోడర్న్ మెషినరీ ద్వారా ఈ క్యాన్సర్ చికిత్స అనేది చాలా సులువుగా ఉంటుంది, అంత ఎక్కువగా దుష్ప్రభావాలు అనేవి ఉండటం లేదు. మనం సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే
పాతకాలంలో మనం టెలిఫోన్ అనగానే చాలా ల్యాండ్లైన్ ఫోన్, అక్కడ నుంచి మన బటన్ ఫోన్కి వచ్చాం, తర్వాత ఆండ్రాయిడ్ ఫోన్, ఇప్పుడు టచ్ ఫోన్స్కి ఇంత మోడర్న్ అడ్వాన్స్మెంట్ ఉన్న ఎరాలో క్యాన్సర్ చికిత్సకు కూడా చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. జనరల్గా ఈ క్యాన్సర్కి ఉపయోగించే చికిత్సలలో సర్జరీ, రేడియోథెరపీ, కీమోథెరపీ అనేవి మూడు విభాగాలుగా విభజిస్తాము. సర్జరీ అంటే అందరికీ తెలుసు, శస్త్రచికిత్స ద్వారా ఈ గడ్డని తొలగించి నయం చేసే పద్ధతిని సర్జరీ అంటాం. వీటిలో కూడా అడ్వాన్స్మెంట్స్ లైక్ ఓపెన్ సర్జరీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ, రోబోటిక్ సర్జరీ, ఇటువంటి అడ్వాన్స్డ్ మెథడ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. రెండవది వచ్చేసరికి కీమోథెరపీ. కీమోథెరపీ అంటే మనము ఈ మెడిసిన్స్, ఇంజెక్షన్స్ ద్వారా కానివ్వండి, ట్యాబ్లెట్స్ ద్వారా కానీ ఈ డ్రగ్స్ని శరీరంలోకి పంపిస్తాము. వీటి వలన శరీరంలో ఉండే క్యాన్సర్ని కరిగించే అవకాశం ఉంటుంది. ఈ కీమోథెరపీ అనగానే చాలా సినిమాల్లో ఏదో హెయిర్ ఊడిపోయి పేషెంట్ అసలు టాలరేట్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నట్టు చూపిస్తుంటారు, బట్ ఇప్పుడుండే సపోర్టివ్ మెడికేషన్స్ అంటాం, అంటే వామిటింగ్స్ అయినా లేదంటే కణాలు తగ్గినా లేదంటే పేషెంట్ వీక్నెస్ ఉన్నా వీటికి సంబంధించిన మెడిసిన్స్ కూడా చాలా అడ్వాన్స్ మెడిసిన్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో కీమోథెరపీ వలన అంత తీవ్రమైన దుష్ప్రభావాలు అయితే ఉండదు. అండ్ మూడోది వచ్చేసరికి రేడియేషన్ థెరపీ. అసలు రేడియేషన్ థెరపీ అనగానే దాని పేరు మన తెలుగులో కరెంటు ట్రీట్మెంట్ అంటారు, కరెంటు లేదంటే షాక్ ట్రీట్మెంట్ అంటారు. దీంట్లో ఎటువంటి కరెంటు లేదంటే షాక్ అనేది యూజ్ చేయరు. ఇది ఒక స్కానింగ్ ట్రీట్మెంట్, ఒక ఎక్స్రే ఎలా అయితే తీస్తామో అలాగే స్కానింగ్ ఎక్స్రేస్ ద్వారానే ట్రీట్మెంట్ చేస్తాము. ఎటువంటి నొప్పి, కరెంటు, షాకు, జువ్వుమని లాగడం ఇలాంటివి ఏవీ ఉండవు ట్రీట్మెంట్ జరిగే టైంలో. ఇది జస్ట్ ఒక స్కానింగ్ ట్రీట్మెంట్ మాత్రమే. అండ్ లాస్ట్ 10 to 20, 10 to 20 సంవత్సరాలలో ఈ రేడియేషన్ థెరపీలో కూడా రకరకాలైన మంచి మంచి అడ్వాన్స్డ్ మెషినరీ అనేది అందుబాటులో ఉంది. వీటి వలన చాలా ప్రిసైజ్ ట్రీట్మెంట్ అంటాం, అంటే క్యాన్సర్ గడ్డ ఎక్కడుందో అక్కడికి మాత్రమే ఈ రేడియేషన్ వెళుతూ చుట్టుపక్కల ఉన్న అవయవాలకి అసలు ఈ కిరణాలు వెళ్లకుండా మనం ప్లాన్ చేయగలుగుతాం. దీనివల్ల ఉపయోగం ఏంటంటే క్యాన్సర్ని చక్కగా క్యూర్ చేయగలుగుతాం, అలాగే చుట్టుపక్కల ఉన్న అవయవాలకి రేడియేషన్ వెళ్ళదు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. అండ్ ఈ రేడియేషన్లో ఇంకా బ్రేకింగ్ థెరపీ లేదంటే సైబర్నఫీ ఇలాంటి అడ్వాన్స్డ్ మెషినరీ కూడా మనకి అవైలబుల్గా ఉంది. ఈ సర్జరీ, రేడియేషన్ అండ్ కీమోథెరపీ మూడే కాకుండా ఇటీవల కాలంలో మనకి హార్మోనల్ థెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ ఇలాంటివి కూడా అందుబాటులో ఉన్నాయి. వీటి వలన ఏంటంటే చివరి దశ అంటే క్యాన్సర్ శరీరం అంతా స్ప్రెడ్ అయినాక కూడా ఈ మెడిసిన్స్ ద్వారా, ఈ ఇమ్యూనోథెరపీ అనే మెడిసిన్స్ ద్వారా వాళ్ళలో కూడా క్యూర్ అనేది మనం సాధించవచ్చు. సో దిస్ ఇస్ ద మోస్ట్ అడ్వాన్స్మెంట్ అంటే ఈ క్యాన్సర్ చికిత్సలోనే రెవల్యూషనైజ్డ్ ట్రీట్మెంట్ వచ్చి ఇప్పుడున్న వాటిలో ఇమ్యూనోథెరపీ అండ్ లినాక్ మెషినరీస్ అండ్ రోబోటిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ. సో ఎవ్వరూ కూడా ఈ చికిత్స వలన వచ్చే దుష్ప్రభావాలను మనసులో పెట్టుకొని ట్రీట్మెంట్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే క్యాన్సర్తో బాధపడడం కంటే క్యాన్సర్ చికిత్స చేసుకొని జయించడం అనేది చాలా చాలా గొప్ప విషయము అండ్ చాలా మంచి విషయం అన్నమాట. డాక్టర్ గారు, క్యాన్సర్ని ఎలా నివారించవచ్చు? క్యాన్సర్ని నివారించుకోవడానికి ఫస్ట్ వాటి కారణాలు ఏదైతే ఉందో వాటిని మనం అవాయిడ్ చేయాలి. లైక్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. డైట్ హ్యాబిట్స్ ఇంప్రూవ్ చేసుకోవడము, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి తగినట్టుగా ఎక్సర్సైజ్ చేయడము, వీలైనంత వరకు ఇంటి వద్దనే ఆహారము, వాటర్ అనేవి అరేంజ్ చేసుకోవడము. ఎందుకంటే ఫాస్ట్ ఫుడ్, ఈ ఫాస్ట్ ఫుడ్స్లో ఎటువంటి కెమికల్స్ కలుపుతున్నారనేది మనం ప్రతిరోజు మీడియాలో చూస్తూనే ఉన్నాము. సో ఈ యాడ్ చేసిన కెమికల్స్ ద్వారానే క్యాన్సర్స్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి సో డైట్ అండ్ లైఫ్ స్టైల్, ఫిజికల్ యాక్టివిటీ వీటిల్లో చాలా శ్రద్ధ వహించాలి. అలాగే క్యాన్సర్ యొక్క లక్షణాల గురించి అవగాహన ఉండాలి. ఎందుకంటే మనము ముందుగా ఈ లక్షణాలు కనుక గుర్తించి క్యాన్సర్ని కనుక గుర్తించగలిగితే చాలా చిన్న స్టేజ్లో ఉంటారు కాబట్టి క్యూర్ రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఇలాంటి పేషెంట్స్లో. మూడవ పద్ధతి ఏంటంటే స్క్రీనింగ్ టెస్ట్ అంటాం. అంటే
క్యాన్సర్ లక్షణాలు రాకముందుగానే కొన్ని టెస్టులు చేసి వీళ్ళలో క్యాన్సర్ ఉందా లేదా అనేది మనం చేయగలుగుతాము. వీటిలో ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్కి, బ్రెస్ట్ క్యాన్సర్కి, నోటి క్యాన్సర్ అండ్ లంగ్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్, ఈ క్యాన్సర్స్ ఏవైతే కామన్గా మన భారతదేశంలో ఉన్నాయో వాటికి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ అనేవి ఉంటాయండి. సర్వైకల్ క్యాన్సర్లో వచ్చేసరికి మనం ప్యాప్స్మియర్ టెస్ట్ అంటాం. ఇది ఒక చిన్న నొప్పి లేని ప్రొసీజర్ అండి, నొప్పి ఉండదు. జస్ట్ గర్భశించి ముఖ ద్వారం దగ్గర కొన్ని శాంపిల్ తీసుకొని క్యాన్సర్ కణాలు ఉన్నాయా లేదా అనేది మనం తెలుసుకోగలుగుతాం. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి మామోగ్రామ్ పరీక్ష అంటాం. అంటే ఎలా అయితే ఎక్స్రే తీసుకుంటామో రొమ్ముకు సంబంధించి ఒక ఎక్స్రే అన్నమాట. ఈ మామోగ్రామ్ ద్వారా చాలా 1 సెంటీమీటర్ కంటే చిన్నగా ఉన్న గడ్డలను కూడా మనం గుర్తించగలుగుతాం. అండ్ రెగ్యులర్గా నోరు చెక్ చేసుకోవడం, అంటే ఎక్కడైనా మానని పుండ్లు ఉన్నా లేదంటే కట్స్ ఉన్నా, తెల్లని ప్యాచెస్ ఉన్నా, ఎర్రని ప్యాచెస్ ఉన్నా, వీటిని కూడా మనం గమనించుకొని తక్షణమే డాక్టర్ని కలవాల్సి వస్తుంది. అండ్ లంగ్ క్యాన్సర్కి సంబంధించి లో డోస్ సిటీ స్కాన్ అంటాము. చిన్న సిటీ స్కాన్ చేసుకొని ఎక్కడైనా గడ్డలు ఉన్నాయా లంగ్లో అనేవి మనం చూసుకోగలుగుతాం. అలాగే మగవాళ్ళలో ప్రాస్టేట్ క్యాన్సర్, వీటికి సంబంధించిన కొన్ని రక్త పరీక్షలు ఉంటాయి, పిఎస్ఏ టెస్ట్ అని, దాన్ని చేసుకోవడం వలన ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ ఏమైనా ఉందా మన శరీరంలో అనేది తెలుసుకోగలుగుతాం. ఈ టెస్ట్లు అనేవి అన్ని చోట్ల అవైలబుల్గా ఉంటాయండి. ముఖ్యంగా ఆడవాళ్ళలో వచ్చేసరికి 30 సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళ కూడా ఈ ప్యాప్స్మియర్ టెస్ట్ అనేది 3 సంవత్సరాలకు ఒకసారి చేసుకోవాలి. అలాగే 40 సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళ కూడా 2 సంవత్సరాలకు ఒకసారి ఈ మామోగ్రామ్ పరీక్ష అండ్ అలాగే రొటీన్ బేసిక్ టెస్ట్ అనేవి చేసుకోవాలి. ఈ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా చాలా ఎర్లీగా, అంటే లక్షణాలు కూడా రాకముందే ఈ క్యాన్సర్ని గుర్తిస్తాం కాబట్టి క్యూర్ రేట్ అనేవి చాలా చాలా బాగుంటాయన్నమాట. సో ఈ స్క్రీనింగ్ టెస్ట్ని ఎవ్వరూ నెగ్లెక్ట్ చేయకూడదు. అలాగే 4వ పద్ధతి, రీసెంట్గా వ్యాక్సినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఈ వ్యాక్సినేషన్ ముఖ్యంగా హెచ్పివి వ్యాక్సినేషన్, హెపటైటిస్ బి వైరస్ వల్ల వచ్చే క్యాన్సర్స్ అగైనస్ట్ వ్యాక్సినేషన్ ఉంటాయి. ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది 9 నుంచి 45 సంవత్సరాల వరకు కూడా ఎవరైనా తీసుకోవచ్చు. అది మగవారైనా తీసుకోవచ్చు, ఆడవాళ్ళైనా తీసుకోవచ్చు. ఎస్పెషల్గా 15 సంవత్సరాల లోపల ఉండే ఆడపిల్లలు తీసుకుంటే దీనివల్ల వచ్చే అవుట్కమ్స్ అనేవి చాలా బాగుంటాయి. అండ్ 15 సంవత్సరాలు పైబడిన మహిళలు తీసుకుంటే ఈ క్యాన్సర్స్ అనేవి కొంచెం వచ్చే అవకాశాన్ని తగ్గించవచ్చు. ఈ వ్యాక్సినేషన్ అనేది 15 ఇయర్స్ లోపల పిల్లలకి 2 టైమ్స్ ఇవ్వాల్సి వస్తుంది, అబౌవ్ 15 ఇయర్స్ వాళ్ళకి 3 టైమ్స్ డోసెస్ ఉంటాయి. అండ్ వీటి వలన, ఎందుకంటే ఈ సర్వైకల్ క్యాన్సర్, నోటి క్యాన్సర్స్, మోషన్ క్యాన్సర్స్, మగవాళ్ళలో పినాయిల్ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా ఈ హెచ్పివి వైరస్ వల్ల వస్తాయి కాబట్టి ఈ వ్యాక్సినేషన్ ద్వారా వాళ్ళలో ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. సో ఆ వైరస్ మన వాళ్ళలో ఉండే అవకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయండి. ఇప్పటి వరకు మనం క్యాన్సర్ గురించి లక్షణాలు, వాటి కారణాలు, ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది అండ్ నివారణ పద్ధతులు, ప్రికాషన్స్, వ్యాక్సినేషన్స్ గురించి క్లుప్తంగా తెలుసుకున్నాం కదండి. సో మీరు తెలుసుకునే ఈ ఇన్ఫర్మేషన్ని మీ సరౌండింగ్స్, మీ ఫ్యామిలీ సర్కిల్లో, ఫ్రెండ్స్లో కూడా స్ప్రెడ్ చేయడం వలన మీరు అందించే ఇన్ఫర్మేషన్ ద్వారా ఎవరో ఒకళ్ళు ఉపయోగపడవచ్చు. వాళ్ళు ఈ లక్షణాల వల్ల అలర్ట్ అయ్యి చెక్ చేసుకొని ఎర్లీ స్టేజెస్లో కూడా డయాగ్నోస్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీ అందరినీ ఈ వరల్డ్ క్యాన్సర్ డే ద్వారా కోరుకుంటుంది ఏంటంటే, మీరు తెలుసుకునే ఇన్ఫర్మేషన్ని అందరితో షేర్ చేసుకోండి. అర్లీ డయాగ్నోస్ చేస్తే క్యాన్సర్ని క్యూర్ చేసే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఏ దశలో అయినా క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఉంది. క్యాన్సర్ అంటే మరణం అనేది లేదు. క్యాన్సర్ వల్ల ట్రీట్మెంట్ చేయొచ్చు, క్యూర్ ఎర్లీగా గుర్తిస్తే క్యూర్ చేయగలుగుతాం కాబట్టి. సో ఈ అవకాశం ఇచ్చిన యాక్టివ్ వాళ్ళకి నా నమస్కారం. థ్యాంక్ యూ. Shopping mall and a favorite shopping mall. South India Shopping Mall lo weddings and festivals, pellilaku mariyu pannugalakai sarikotta design lalo pattu cheerulu, men's ethnic wear mariyu kids wear ati takkuva dharalake. కాంచీపురం లో సొంత మగ్గాలపై తయారు చేసిన పట్టు చీరలు కంచి ధరలకే. ఏ ఇంట శుభకార్యమైనా సంప్రదాయ వస్త్రాభరణాలకు తొలి అడుగు ఇక్కడే సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మద్రాస్ బస్టాండ్ సెంటర్, జీటీ రోడ్, నెల్లూరు.